హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాచుట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. అలసిన శరీరాన్ని సేద తీర్చడంలోనూ మనసును స్వంతనపరచడంలోనూ టీని మించింది లేదని అందరూ అంటూ ఉంటారు. అలాగని టీని ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్రం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది, జీర్ణక్రియ మందగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్స్ ఏర్పడి యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి. కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యలను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీకి బదులు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం ఎంతో మంచిది. అధికంగా టీ తాగడం వల్ల అది మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. సో ఫ్రెండ్స్, అధికంగా టీ తాగడం వల్ల ఎన్ని సమస్యలను ఎదుర్కొంటామో తెలుసుకున్నాం కదా. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి టీ తాగకపోవడమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.